KMR జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. సినీ హీరో నిఖిల్ ఒక్కసారిగా నారా లోకేష్ పక్కన ప్రత్యక్షం అయ్యారు. ఆయనతో భేటీ అయి పచ్చ కండువా కప్పుకున్నారు. ఈ విషయం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు చెందిన నిఖిల్ టీడీపీ కండువా కప్పుకోవడానికి కారణం ఏంటి, ఆయన టీడీపీలో చేరారా అనే విషయాలపై ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఎన్నికల సమయంలో హీరో నిఖిల్ ఏపీలో కనిపించడం గొప్పం కాదు. గతంలో కూడా ఆయన టీడీపీ తరపున ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా డోన్ పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. కేఈ ప్రతాప్ ను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు టీడీపీ కండువా కప్పుకోవడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిఖిల్ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న మద్దలూరి మాలకొండయ్య యాదవ్ కారణమట. మాలకొండయ్య యాదవ్ నిఖిల్ కు మామవుతారు. నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ పెద్ద కుమారుడు అమర్నాథ్ కిచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉంది. దీంతో ఆయన తరపున టీడీపీకి తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ తో భేటీ అయి మెడలో పచ్చకండువా వేసుకున్నారు. అయితే తాను టీడీపీలో మాత్రం చేరడం లేదని నిఖిల్ చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన మామ మద్దులూరి మాలకొండయ్యకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మామ తరపున నిఖిల్ ప్రచారం చేసే అవకాశాలున్నాయి. మరి అల్లుడి ప్రచారం మామకు ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.